फ्रेंड्स वेलकम टू तेलुगु बज़ यूट्यूब चैनल आरसीबी संवत्सरम टाइटल गेलवलेदु विराट कोहली कैप्टन का तीसेयालनी चाला मंदी क्रिकेटर्स प्रेजर पेड़ुतुन्नारु मुख्यंगा गंभीर लांटी वाले रेस लो मुंदुन्नारनी चेप्पाली अयिते 2021 लो आईपीएल लो आरसीबी विराट कोहली कैप्टन का तीसेस्तुंदा तीसेयलेदा अन्न विषयानी इप्पुडु मनं ई वीडियोलो तेलुसुकुंदां 2013 नुंचि आरसीबी की विराट कोहली कैप्टन गा उन्नाडु అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఈ సంవత్సరం వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం వాళ్ళ బౌలింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. బ్యాటింగ్లో కొన్ని సమస్యల వల్ల వాళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ వేశారు. ఆర్సీబీ ఓడిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ మీద ఎప్పుడు ప్రెజర్ పడుతుంది. దానికి కారణం అతని మీద ఉన్న హై ఎక్స్పెక్టేషన్స్, అతని టీమిండియా కెప్టెన్ కావడం. మరి 2021లో ఆర్సీబీ విరాట్ కోహ్లీని కెప్టెన్గా ఉంచుతుందా ఉంచదా? 3 రీజన్స్ చెప్తాను, చూడండి. ఫ్రెండ్స్, నేను పర్సనల్గా విరాట్ కోహ్లీ ఫ్యాన్ అసలు కానే కాదు. మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నువ్వు విరాట్ కోహ్లీ ఫ్యాన్ అని వాళ్ళు నన్ను వేసుకోవద్దండి. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు టీమ్స్ పరంగా కూడా నేను ఏ టీం గురించి పాజిటివ్ చెప్తే ఆ టీంకి ఫ్యాన్ అంటారు. అలా ఏం లేదు, న్యూస్ ఏది వస్తే అది చెప్పాలనుకుంటాను. జస్ట్ నా నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా, చూడండి. థ్యాంక్ యూ. ఫస్ట్ పాయింట్, విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ. విరాట్ కోహ్లీ ప్రజెంట్ క్రికెట్ ఎరాలో బిగ్గెస్ట్ నేమ్ విరాట్ కోహ్లీ. అది మనందరికీ ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే ఒక ఫ్యాన్ ఇంకొకరికి సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ విరాట్ కోహ్లీ అన్నది బిగ్గెస్ట్ నేమ్. ఇది నిజం. సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూ అని ఒకటి ఉంటుంది. దాని ప్రకారం లాస్ట్ 3 ఇయర్స్గా విరాట్ కోహ్లీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఎంత ఫస్ట్ ప్లేస్లో అంటే, సెకండ్ ప్లేస్లో ఉన్న అక్షయ్ కుమార్ కన్నా డబుల్ వాల్యూ ఉంది విరాట్ కోహ్లీకి. దాదాపు $240 మిలియన్ అతని బ్రాండ్ వాల్యూ. అంతేకాకుండా అతను 20 బ్రాండ్స్కి ఎండోర్స్మెంట్స్ చేస్తున్నాడు, అంటే యాడ్స్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతని బ్రాండ్ వాల్యూ ఎలాంటిదో. సో ఐపీఎల్ అన్నది చూసే ఫ్యాన్స్కి కప్పులు కొట్టడం, ట్రోఫీలు కొట్టడం, ఆడేవాళ్ళకు కూడా కప్పు కొట్టాలి, ట్రోఫీ కొట్టాలని ఉంటుంది. కానీ అట్ లాస్ట్ ఫ్రాంచైజీస్ అన్నిటికీ ఇది బిజినెస్ మాత్రమే. వాళ్ళు ఓడినా గెలిచినా డబ్బు ఎంత వచ్చిందని చూసుకుంటారు చివరికి. సో కాబట్టి ఆర్సీబీ మ్యాచెస్ అయ్యేటప్పుడు వాళ్ళ దగ్గరికి బ్రాండ్స్ వస్తాయి, వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేయమని. ఆర్సీబీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళి మోడల్ను, ఇంకొక సెలబ్రిటీను వెతుక్కోవాల్సిన పని లేదు. జస్ట్ నేమ్ విరాట్ కోహ్లీ ఉంటే చాలు, ఈజీగా బ్రాండ్ అయిపోతుంది. వాళ్ళు కష్టపడాల్సిన పనే ఉండదు. కాబట్టి వాళ్ళు ఇంకొక ప్లేయర్ని పెట్టుకుంటే అది వాళ్ళకి జరిగే పని కాదు. బ్రాండ్ వాల్యూ అన్నది ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్, అది విరాట్ కోహ్లీ వల్లే వస్తుంది. సెకండ్, ఫ్యాన్ ఫాలోయింగ్. ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయమే, విరాట్ కోహ్లీని సచిన్తో పోలుస్తారు. సచిన్, ధోని, విరాట్ కోహ్లీ, ఇలా అయిపోయింది ప్రజెంట్ సిచ్యువేషన్. అంటే ఆ జనరేషన్ అన్నది అలా వస్తుంది. ప్రజెంట్ విరాట్ కోహ్లీకి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లే ఆర్సీబీకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. దీనికి మనం చూసుకోవాల్సింది జస్ట్ సిఎస్కే ముంబై తర్వాత ట్విట్టర్లో హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు ఆర్సీబీకి. అంటే విరాట్ కోహ్లీ ఉండడం వల్ల వాళ్ళకి కలిసి వచ్చే అంశం ఏంటంటే ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఫ్రాంచైజీకి పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతన్ని వాళ్ళకి కెప్టెన్సీ తీసేయడం అనేది ఇంపాసిబుల్ అనిపిస్తుంది నాకైతే. ఒకవేళ ఆర్సీబీ ఫ్రాంచైజ్ విరాట్ కోహ్లీని కెప్టెన్గా తీసేస్తే నష్టపోయేది ఫ్రాంచైజీనే. ఎందుకంటే అతని ఫ్యాన్ ఫాలోయింగ్ పోయిందంటే ఆర్సీబీ కూడా దాదాపు ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గుతుంది. అది ప్రెజర్ పడుతుంది ఆర్సీబీ ఫ్రాంచైజీ పైన, ఎందుకంటే బ్రాండ్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఇది ఒక పాయింట్. థర్డ్ పాయింట్, బ్యాట్స్మెన్. విరాట్ కోహ్లీ చాలా బెస్ట్ బ్యాట్స్మెన్, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రజెంట్ క్రికెట్ చరిత్రలో అతను పెడుతున్న బెంచ్ మార్క్స్ నెక్స్ట్ క్రికెటర్స్కి ఒక టార్గెట్లో మారుతున్నాయి. అలాంటి బ్యాటింగ్ చేస్తున్నాడు అతను. ఐపీఎల్లో కూడా అతని పర్ఫార్మెన్స్ అలానే ఉంటుంది. ప్రతి సీజన్ ఖచ్చితంగా ఆరెంజ్ క్యాప్ ప్లేస్లో ఉంటాడు అతను. అంతేకాకుండా సింగిల్ సీజన్లో హయ్యెస్ట్ రన్ స్కోరర్ కూడా విరాట్ కోహ్లీనే. ఇలాంటి రికార్డ్స్ ఉన్న బ్యాట్స్మెన్ని మనం తక్కువ అంచనా వేయలేం. సో కాబట్టి ఆర్సీబీకి పెద్ద ప్లస్ పాయింట్ కూడా విరాట్ కోహ్లీనే. ఏబీ డీలియర్స్తో కలిసి ఎన్నో పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేశాడు, అంతేకాకుండా ఎన్నో మ్యాచెస్ గెలిపించాడు. సో వాళ్ళకున్న బ్యాక్ బోన్ డెవిలియర్స్, కోహ్లీ. ఒకరు లేకుంటే ఒకరితో మ్యాచ్ అయ్యే పని కాదు, ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి. సో కాబట్టి విరాట్ కోహ్లీ సపోర్ట్ అనేది ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్. బై మిస్టేక్ ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నంతే, ఒకవేళ విరాట్ కోహ్లీని ఆర్సీబీ కెప్టెన్గా తీసేసింది, అతను అలా కెప్టెన్గా కాకుండా నార్మల్ ప్లేయర్గా ఉండడానికి ఇష్టం లేక టీం నుంచి బయటకు వచ్చాడంటే ఎవరు నష్టపోతారు? యాజ్ ఏ టీమ్ ఫ్రాంచైజీగా ఆర్సీబీ నష్టపోతుంది, అంతేకాకుండా ఒక మంచి బ్యాట్స్మెన్ని కోల్పోతుంది. కాబట్టి ఈ 3 రీజన్స్ని బేస్ చేసుకున్నామంటే విరాట్ కోహ్లీని ఇప్పట్లో నాకు తెలిసి ఎప్పటికీ విరాట్ కోహ్లీ ఆర్సీబీలో ఉన్నంత కాలం
వాళ్ళు ఆర్సీబీకి కెప్టెన్గా విరాట్ కోహ్లీని ఉంచాల్సిందే. ఒకవేళ విరాట్ కోహ్లీ అతనందుకు అతనే ముందుకు వచ్చి నేను కెప్టెన్గా ఉండను అంటే తప్పితే వాళ్ళు తీయడానికి కుదురుతుంది. ఇవన్నీ బిజినెస్ టాక్టిక్స్ అంటారు. చెప్పా కదా మనకి కప్పులు కొట్టాలి, ఆడేవాళ్ళకి గెలవాలనే కసి ఉంటుంది, అని క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి. కానీ ఫ్రాంచైజ్కి అలా కాదు, వాళ్ళకి మనీ మ్యాటర్. వాళ్ళకి ఇది బిజినెస్ లాగా చూస్తారు ఐపీఎల్ అంతే. వాళ్ళకి కప్పు కొట్టిందా లేదన్న విషయం సంబంధం లేదు, టోర్నమెంట్ అంతా అయిపోయాక మనకి ఎంత వచ్చింది అని చూసుకుంటారు. సో ఇది మ్యాటర్. చాలామంది 2021 కోసం ప్లేయర్స్ రిటైన్ మరియు ఆక్షన్లో ఎవరిని తీసుకుంటారు అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. దానిపైన స్లోగా ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా మీకు ఇంకా సజెషన్స్ ఇస్తే నేను ఇంకా చేస్తాను. థ్యాంక్స్ ఎ లాట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.